Hi friends, welcome back to Nandini Creations. ఈ రోజు మన రెసిపీ అయితే గోబీ పరాటా అండి, అలాగే కుకుంబర్ రైతా. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఎలా చేయాలో చూద్దాం. గోబీ పరాటా చేయడానికి కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ తురుగు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్. మొదటిగా కాలీఫ్లవర్ని కట్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఏమైనా పురుగులు లాంటివి ఉంటే బాగా క్లీన్ అవుతాయి. మొదటిగా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని చాపర్తో చాప్ చేసుకోవాలండి. చిన్నగా వైట్ స్టెమ్ లాంటిది ఉంటుంది కదండి, దాన్ని చాప్ చేయకూడదు. ఓన్లీ ఫ్రంట్ ఫ్లవర్ లాంటి పార్ట్ని మాత్రమే మనం చాప్ చేసుకోవాలి. ఇలా మనం అక్కడ చూపించిన విధంగా చాప్ చేసుకోవాలి, ఓన్లీ ఫ్లవర్ పార్ట్ని మాత్రమే. అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కాలీఫ్లవర్ని ఇలా నీట్గా చాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయ తురుగు కూడా వేద్దాం. వేసిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకుందాం. కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు కాస్త సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కాస్త ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కారం, సాల్ట్ ఆల్రెడీ మనం వేసేసుకున్నాం కదండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే పసుపు, అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి స్పైసీగా కావాలనుకుంటే మీరు కాస్త కారం వేసుకోవచ్చండి. మనం పచ్చిమిరపకాయ తురుగు కూడా వేసాం కదా, అందుకే నేను కారం తక్కువ వేసాను. మీరు చూసుకొని ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చాలా ఎక్కువ వేయకూడదు, బాగుండదు. ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు, అలా డ్రైగా ఫ్రై అయినట్టు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా సరిపడేంతే వేయాలి, అస్సలు ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే పరాటా అతుక్కుపోయి విరిగిపోయినట్లు అయిపోతుంది, విరిగిపోతుంది. మనం కాలీఫ్లవర్ చల్లారేలోపు గోధుమ పిండి తడుపుకుందామండి. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా పిండి అంతా కలుపుకోవాలి. కలిసేటట్టుగా ఆయిల్ అంతా కరెక్ట్గా కలిసేటట్లుగా ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేస్తూ చపాతీ ముద్ద ఎలా తడుపుతామో అలాగే తడుపుకోవాలండి. ఇలా బాగా నీట్గా స్మూత్గా కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసి దాన్ని అంతా పట్టించి మూత పెట్టి 15 మినిట్స్ రెస్ట్లో ఉంచాలి. డఫ్ రెడీ అయ్యేలోపు మనం కుకుంబర్ రైతా ఎలా చేయాలో చూద్దామండి. ఈ గోబీ పరాటాలోకైతే కుకుంబర్ రైతా, టమాటర్ ఆనియన్ రైతా పికిల్తో కానీ చాలా బాగుంటుంది కాంబినేషను. నేనైతే కుకుంబర్ రైతా చేస్తున్నాను, ఎలా చేయాలో చూద్దాం. కుకుంబర్ను బాగా క్లీన్ చేసుకొని పీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కుకుంబర్ను మనం చాప్ చేసుకోవాలి. అక్కడ చూపించిన విధంగా చాప్ చేసుకోవాలి. కుకుంబర్ని చాప్ చేసుకున్న తర్వాత 1 బౌల్లో 1 పెరుగును తీసుకొని సరిపడేంత సాల్ట్ని వేసుకొని అలాగే జీరా పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనం చాప్ చేసి పెట్టుకున్న కుకుంబర్ని కూడా వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, 2 మినిట్స్లో అయిపోతుంది కుకుంబర్ రైతా. మనం ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకుంటే చాలా బాగుంటుందండి, పుల్ల పెరుగుని వాడద్దు ఒకవేళ రైతా చేస్తే. అంతేనండి, కుకుంబర్ రైతా రెడీ అయిపోయింది.
15 మినిట్స్ అయిపోయిందండి. చూడండి డఫ్ రెడీ అయిపోయింది మనకు. దీన్ని మనం ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవాలి. చేసుకొని మనం గోధుమ పిండి వేసుకుంటూ చపాతీలాగా అద్దుకోవాలి. మనం మీడియం సైజ్ చపాతీలాగా అద్దుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ చూడండి మనం చపాతీని అలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని ఒక గరిట వేసుకుందాం. మనం ముద్దని ఎంత ముద్ద తీసుకుంటే అంత కర్రీని వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. మనం ఎందుకు ఆయిల్ ఎక్కువ వేయకూడదు అన్నామండి అంటే ఇప్పుడు మనం ఇందులో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటే అది తడికి అంత పాడైపోతుంది, సరిగ్గా రాదు మనం రోల్ చేసినప్పుడు. అందుకు ఎగ్జాక్ట్గా ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంతే వేయాలి. మనం కర్రీ చేసినప్పుడు ఎక్కువగా వేయకూడదు. చూడండి ఇలా క్లోజ్ చేసుకోవాలి. నాలుగు వైపుల నుంచి క్లోజ్ చేసుకొని అలా మళ్ళీ చపాతీలాగా అద్దుకోవాలి. మొదటిగా చేత్తో నాలుగు వైపులా కర్రీ స్ప్రెడ్ అయ్యేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి అక్కడ ఇది చేసినప్పుడు మాత్రం మనం చాలా స్మూత్గా చేయాలండి, లేదంటే బ్రేక్ అవుతుంది, కూర బయటకు వచ్చేయడం అలా అవుతుంది. అలా మధ్య మధ్యలో పౌడర్ వేసుకుంటూ నీట్గా అద్దుకోవాలి. చూడండి మీరు కావాలి అంటే ఆ స్టేజ్లో కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు కాస్త మోటాగా, కానీ మా హస్బెండ్కి కాస్త పలచగా ఉంటేనే ఇష్టం, అందుకే నేను కాస్త పలచగా చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రాసెస్ చేయడం కాస్త కష్టమే అలవాటు లేని వాళ్ళకి. కాస్త నెమ్మదిగా చేయండి. కొత్తగా ఎవరైనా చేస్తున్నట్లయితే చపాతీ కర్రతో చేయకండి, ఓన్లీ చేయితోనే కాస్త టైం ఎక్కువైనా సరే నెమ్మది నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి పలచగా, అప్పుడు బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి అన్ని వైపులా కాస్త పలచగా స్ప్రెడ్ చేసేసుకొని, మరీ పలచగా కూడా చేసుకోకూడదండి. ఒకవేళ చపాతీ కర్రతో చేసుకున్నా సరే కాస్త చిన్న లావు ఉండాలి. ఇలా చేసుకున్నది మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ వేడయ్యింది. ఇప్పుడు మనం చేసుకున్న పరాతాని ప్యాన్ మీద వేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇంకొక పరాతా ఎలా చేయాలో చూద్దాం. ఇది చేస్తున్నప్పుడు మనం పిండిని ఎక్కువ యూజ్ చేస్తేనే మనకి ఈజీగా అవుతుందండి. మళ్ళీ అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న చపాతీలాగా. కాస్త వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలండి. యాక్చువల్గా మనకంటే కూడా వీళ్ళు నార్త్ ఇండియన్స్, ఈ ఢిల్లీ వాళ్ళు, యూపీ వాళ్ళు వీళ్ళు చాలా బాగా చేస్తారండి. అంత చాలా రోటి కూడా చాలా ఈజీగా చేస్తారు వాళ్ళు. మేము కాస్త నేర్చుకున్నాం కానీ వాళ్ళలాగైతే అంత చేయలేం. చాలా బాగా చేస్తారు ఇటు సైడ్ నార్త్ ఇండియన్స్. చూడండి రెండు సైడ్ల లైట్గా ఫ్రై అయిన తర్వాత చూడండి గోల్డ్ కలర్ స్పాట్స్ లాగా వస్తున్నాయి చూడండి. అలా వచ్చే వరకు రెండు సైడ్లు ఫ్రై చేసుకొని నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని రెండు వైపులా
స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ నెయ్యి వాడితే ఇష్టం ఉండదు, అందుకే నేను లైట్గా వేసాను. మీరు కావాలి అంటే ఎంత బాగా ఎక్కువ నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. నెయ్యి ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇంకా తక్కువ నెయ్యి వాడాను ఈ ఫ్రై చేస్తున్నప్పుడు. అంతేనండి, అలా ఫోల్డ్ చేసేసుకొని రిపీటెడ్గా చేసుకోవడమే. ఇది కొంతమంది రాని వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడతారు కదా, అందుకే నేను చాలా స్లోగా పెట్టానండి చపాతి చేయడం. అది మొదట్లో నాకు కూడా వచ్చేది కాదు, ఆ ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి నేను కూడా చాలా నెమ్మదిగా చేశాను చపాతి ఫస్ట్ పరాతా చేసినప్పుడు. టైం వేస్ట్ గంట సేపు చూపిస్తుంది పరాతా చేయడము అని అనుకోవద్దు, చాలామందికి రాదు కదా. అంతేనండి, వేడివేడి పరాటా రెడీ అయిపోయింది. ఇది మన ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ, అలాగా అలా ఏ పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు హ్యాపీగా ఉంటుంది ఎలా ఉందో ఎలా వచ్చిందో చెప్తే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.